అందరికీ నమస్తే నేను మీ సర్దోని వెల్కమ్ టు సర్దాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పల్లీల చట్నీ తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో ఒక్క కప్పు పల్లీలు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి కాస్త టైం పడుతుంది అయినా పర్లేదు అప్పుడే మనకి చట్నీ అనేది రుచిగా వస్తుంది నాలుగైదు నిమిషాలకి చూడండి చక్కగా పల్లీలు వేగినవి వీటిల్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం పల్లీలు తీసుకున్న తర్వాత అదే ఫ్రై ప్యాన్లో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా నిలువుగా కట్ చేసి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది ఇలా వేగిన తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత బాగా పండిన నాటు టమాటా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకటైతే సరిపోతుందండి టమోటా ముక్కలు వేసిన తర్వాత అర స్పూను జీలకర్ర వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక్క గింజంతా చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి ఇవంతా ఎక్కువ వేగన అవసరం లేదండి పచ్చి వాసన పోయి మొక్క మెత్తబడితే సరిపోతుంది నాలుగైదు నిమిషాలకి మీడియం ఫ్లేమ్లోనే మనకు ఇలా ఫ్రై అవుతుంది అప్పుడు స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు ఉన్నాయి కదండి ఆ పల్లీలు మొత్తం వేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి టమాటో ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఉన్నాయి కదండి ఆ మిశ్రమం మొత్తం వేసుకోవాలి తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి వాటర్ పోసి మిక్సీకి ఇలా మెత్తగా వేసుకోవాలండి ఈ చట్నీని ఇలాగనే ఉపయోగించుకోవచ్చు లేదంటే పోపు పెట్టుకున్న చాలా రుచిగా ఉంటుందండి ఈ చట్నీ కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుందండి మరీ పల్చగా ఉంటే రుచి మారిపోతుంది పోపు కోసం ముందు పెట్టుకున్నటువంటి మూకుల్లోనే ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర అన్న తరువాత రెండు రెమ్మల కరివేపాకు వేసి చక్కగా వేగిన తరువాత మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పల్లి చట్నీ ఉంది కదండి ఆ చట్నీలో ఈ పోపు కలుపుకోవడమే ఇలా తయారు చేసుకున్నటువంటి చట్నీ మనము ఇడ్లీ దోశ బోండాలు అన్నిట్లోకి అట్లు ఒకటి కాదండి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి నేనైతే ఈరోజు ఇడ్లీలోకి టేస్ట్ చూస్తున్నానండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ